సిటీఇండియా న్యూస్ తెలుగు. నారాయణపేట జిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి అన్నారు. నారాయణపేట మినీ స్టేడియంలో నిర్వహించిన 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ అండర్ 14 బాలికల వాలీబాల్ క్రీడా పోటీల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరం దృఢంగా మారుతుందని అన్నారు. స్వయంగా తాను కూడా క్రీడాకారిణి అని, రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొనాలని చెప్పారు. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, అప్పుడే క్రీడల్లో ముందుకు వెళ్తారని అన్నారు. చాలా బాగా చేసినావు. పేరు ధరణి. చాలా బాగా చేసినావు ధరణి. మరి మక్కల్ నుంచి వచ్చిన గర్ల్స్ మీరందరు, మీకు ఎనర్జీ అయితే చాలా ఎక్కువ ఉంది, మస్తు ఎనర్జీ ఉంది. మరి దగ్గరుండి గేమ్స్ ని అనేది కూడా మన నారాయణపేట జిల్లా కాకుండా ఉమ్మడి ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా గేమ్స్ డెవలప్మెంట్ కోసం స్పెసిఫిక్ గా నారాయణపేట జిల్లా ఇక్కడ ఉంది కాబట్టి, హెడ్ క్వార్టర్స్ కాబట్టి, నారాయణపేట నియోజకవర్గ స్పోర్ట్స్ అనేది కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకెళ్తాం. స్పోర్ట్స్ అనేది కూడా పిల్లలకి చాలా ముఖ్యం అనేది కూడా మీ అందరికి తెలుసు. చాలా కష్టపడతాం మనం, అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొట్టి వచ్చి స్పోర్ట్స్ చేసుకుంటాం, ఎందుకంటే అది చాలా ఇష్టంతో చేసుకుంటాం. మనం అందరం స్పోర్ట్స్ పర్సన్స్ అంటే చాలా గట్టోళ్ళం మనం అందరం కూడా. ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అంటున్నాం మీతో పాటు. గట్టోళ్ళం, గట్టి చేసుకోండి అమ్మా. యూ షుడ్ రీచ్ ద హైట్స్ యూ వాంట్, యు ఆల్ డిజర్వ్ టు రీచ్. మే ఈచ్ వన్ ఆఫ్ యూ రిప్రజెంట్ అవర్ కంట్రీ ఇన్ ఒలింపిక్స్ ఆల్సో వన్ డే అనేది కూడా చెప్పుకుంటూ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు నారాయణపేట. ఎనీ ఎప్పుడు కూడా నారాయణపేట ఒకటే కాదు, ఏ జిల్లా అయినా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా తప్పకుండా వచ్చి నన్ను కలవచ్చు. స్పోర్ట్స్ విషయంలో తప్పకుండా మీకోసం సహాయం చేస్తానని కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ విచ్ హాస్ కమ్ హ్యూర్ టుడే టు నారాయణపేట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ ద లూజర్స్, యు ఆర్ నాట్ లూజర్స్, యు ఆర్ ఆల్సో ఈక్వలీ విన్నర్స్ కాబట్టి, ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చినామంటే మనం కూడా విన్నర్స్ కిందనే లెక్క చేసుకోవాలి. ఎక్కడ కూడా నిరాశ పడద్దు అనేది కూడా మీ అందరు చెప్పుకుంటున్నాను. ఓటమి గెలుపు అనేది